వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సముల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మెడ్చల్ మల్కజ్గిరి జిల్లా సూట్ కేసర్లో నిర్వహించిన రెడ్ల సింహగార్జున బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే తొలిత ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని సీఎం కేసీఆర్ అనేక పథకాల్ని అమలు చేస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి దీంతో ఆయన తన ప్రసంగం ముగించుకొని కాన్వేయంలో వెళుతుండగా నిరసనకారులు కుర్చీలు చెప్పులు రాళ్లతో దాడి చేశారు వారిని అదుపు చేస్తూ మంత్రి వాహనాన్ని పోలీసులు ఎలాగోలా సురక్షితంగా బయటకు పంపించారు ఈ దాడి విషయమై ప్రముఖ మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి ఇదంతా రేవంత్ రెడ్డి కుట్రేనని ఆరోపించారు ఆయన ప్రజా వ్యతిరేక చర్యల్ని ప్రశ్నిస్తున్నాననే అకస్తుతోనే తన అనుచరుల్ని సభకు పంపించి రేవంత్ దాడి చేయించాడని అన్నారు ఇలాంటి చర్యలకు తాను భయపడే ప్రసక్తే లేదని దేనికైనా సిద్ధమేనని మల్లారెడ్డి చెప్పారు అన్ని సామాజిక వర్గాల్ని న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు అయితే కరోనా కారణంగా ఆలస్యమైందని తాను వివరిస్తున్న తరుణంలోనే నినాదాలు చేశారంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు